మీరు 4.5% ఉంటే మేము వచ్చినాక 3.8% తగ్గింది. రైట్ వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు దయచేసి 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 ఆగండి. మనతోటి మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్య గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చి ఒక్క నిమిషం శేష్ గారు, ప్లీజ్ దయచేసి ఆగండి, సమయం లేదు. ఈ అంశాల మీద మనతో మాట్లాడడం కోసం సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరూ కూడా, అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. చెప్పండి, వింటుంది సార్ మీ వాయిస్, వింటుంది సార్, చెప్పండి సార్. యా సత్యం గారు, నిన్న నిన్న బీసీ సదస్సు విన్నారా? విన్నాను సార్, విన్నాను సార్. పార్టీ పథకాలు, ప్రభుత్వ పథకాలకి వ్యక్తిగత పేర్లు పెట్టడం, అటువంటి ఉమ్మడి పథకం కేంద్రన్న బీమా కింద, ₹10 లక్షలతో ఇన్సూరెన్స్ అనేది, అంటే జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో కూడా చంద్రన్న పథకంలో చంద్రన్న పేర్లే కొనసాగితే ఇక జనసేన ప్రాధాన్యత ఏముంది అనేది జనసేన పార్టీ నాయకులు ఆలోచించాలి. ఇక అసలు విషయానికి వెళ్దాం, సంక్షేమ పథకాలకి. బీసీలు పరాన్న జీవుల కిందే బతకాలే, 1956 నుంచి ఇప్పటికీ కూడా, రేపు కూడా పరాన్న జీవుల కిందే బతకాలే. వాళ్ళు మా రెడ్డి పాలకలు కానీ మా కమ్మ పాలకలు కానీ చేసే భిక్షను తీసుకోవాలి అనేదే వీళ్ళ ప్రభుత్వ, కమ్మ ప్రభుత్వాలు, రెడ్డి ప్రభుత్వం, లేదా తెలుగుదేశం వైసీపీ నిజం అభీష్టం అదే అయితే, నిన్న ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చాలా మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు సార్ ముందే చెప్పే, వాళ్ళు జనసేన పార్టీ వ్యక్తిగత పేర్లకి వ్యతిరేకము. రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్ల మీద కానీ, ముఖ్యమంత్రి కుటుంబం పేరు మీద కానీ పథకాలు పెట్టడం పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకము. చంద్రన్న బీమా అనేది ఏదో యాదృచ్ఛికంగా వచ్చిందా, లేకపోతే ఉమ్మడి ప్రభుత్వంలో కూడా గతంలో టైంలోనే, గత తరహాలోనే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించదలుచుకున్నారా? అప్పుడు జనసేన పొత్తులో ఉన్న ఉపయోగం ఏంటి అనేది ఆలోచించాలి సార్. అయితే ఇక్కడ ఏముంటుందంటే సార్, బీసీలు మేము ఉద్ధరించేసామంటే, మేము ఉద్ధరిస్తే తిరుత్తిని వేణుగోపాల్ గారు చెప్పేస్తున్నారు, అక్కడ తెలుగుదేశం నాయకులు చెప్పేస్తున్నారు, అందరు చెప్పేస్తున్నారు. సరే 83 నుంచి ఎవరైతే ఈ సంక్షేమ పథకాలు తీసుకున్నారు, ఇప్పటికీ తీసుకుంటూనే ఉన్నారు సార్. కావాలంటే రెండు పల్లెటూర్లో, మీ ఊరు వెళ్ళండి, మా ఊరు వెళ్ళండి, ఎవరి ఊర్లో వెళ్ళి చూడండి. అంటే 50 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక్కడు కూడా డెవలప్ కాలేదు సార్, సంక్షేమ పథకాలు తీసుకున్నవాడు. పరిపాలించే పాలకు డెవలప్ అవుతున్నాడు కానీ ఏమైపోతున్నాయి సార్ ఇన్ని లక్షల కోట్లు? రెండో విషయం, వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంది, రాయలసీమలో బలితులకు ఒక్క సీటు ఇవ్వలే. బీసీలు 50% ఉన్న బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? 50% ఉన్న బీసీలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు ఇచ్చారు? 4% ఉన్న కమ్మలకి 22 సీట్లు ఇచ్చుకుని బీసీల అభివృద్ధికి కంకణం కట్టుకున్నాము, ప్రాణాలు త్యాగం చేస్తాము అని చెప్పుకోవడం ఎంతవరకు న్యాయం? అంటే ఏమంటున్నారో దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఎట్టిది నామినేటెడ్ పదవిలో కింద స్థాయిలో ఆ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇస్తామన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ అదే, చంద్రబాబు నాయుడు గారి పాలసీ అదే. అంటే బీసీలు కానీ, దళితులు కానీ, అంటే బీసీలకు సంబంధించిన కూడా బీసీల గురించే మాట్లాడతా. బీసీలు ఓన్లీ ఎంపీటీసీ తోటి, జెడ్పీటీసీ తోటి నామినేటెడ్ పదవులు కూడా, కుర్చీ కూడా లేని, లేదు ఎందుకు పనిచేసిన నామినేటెడ్ పదవులు బీసీలకి ఇస్తే సీఎం కుర్చీలు, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, ఎస్పీలు, ఇవ్వాలంటే నాయకులు ఉండాలి కదా అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో. సార్ వీళ్ళు ఇచ్చే 5,000 4,000 పెన్షన్ తోటి, లేదా 15 సంవత్సరాలు ఇచ్చే ఇంకో స్కీమ్ తోటి నాయకుడు ఎక్కడి నుంచి డెవలప్ అవుతాడు సార్? డెవలప్ అవ్వాలంటే సపోజ్ ఒక పోలవరం ప్రాజెక్ట్ ఉందనుకోండి, జనాభా ప్రాతిపదికన ఇదిగో 1,10,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే ఇంత శాతం దళితులకి, ఇంత శాతం బీసీలకి, ఇంత శాతం కాపులకి, ఇంత శాతం బ్రాహ్మిన్స్ కి అది పంచితే వస్తాయి. కానీ పోలవరం ప్రాజెక్ట్ ఎంత, మా రెడ్లు పాలితే మా రెడ్లకి, కమ్మల పాలితే మా కమ్మలకి, లేదా ఇంకోటి ఏదో హైవే ప్రాజెక్టులు అన్ని మా కమ్మలకి మా రెడ్లకి అంటే నాయకులు ఎక్కడి నుంచి తయారవుతారు సార్? మీ పెరట్లో ఉంచుకుంటున్నారు, హోమ్ మినిస్టర్ చేశారు నిమ్మకాయలు చంద్రాజప్ప, 700 రూపాయలు సంపాదించుకున్నాడా? సంపాదించుకుంటే ఏ జీవోలు రైట్ చేస్తారు? ఎందుకంటే అది ఆ సామాజిక వర్గంలో కాదు కాబట్టి. ఎక్కడి నుంచి తయారైపోతారు అది? పెరట్లో ఉన్నవాడు ఎవడైనా కానీ సీట్లు ఇస్తున్నారు. మీరు చూడండి, తెలుగుదేశం ప్రకటించిన సీట్లు కానీ, లేదా వైసీపీ భవిష్యత్ తిరుపతి సభ్యులు ఎంపీ చేశారు, అదేమన్నా నాయకుడా? వాళ్ళు తలుచుకుంటే ఎవడైనా నాయుడు ఇక్కడ అయిపోతారు, వాళ్ళు తలుచుకోకపోతే ఎవరైనా తొక్కు పారేస్తారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళకి తెలుగుదేశం రీసెర్చ్ చేయడం, తల్లి సర్వే చేసి ఏం ఓడి పోతున్నారని తెలుగుదేశం వాళ్ళు చెప్పడం, వీటిని ఏంటవే సంపాదించుకున్నాడు లేదు ఏంటి సార్?
సార్, బీసీలు కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే బీసీలు కూడా అలాగే ఉన్నారు సార్. బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, కాపులు కావచ్చు. ఇప్పుడు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తానంటే బీసీ క్యాండిడేట్ ఓడించేశారు. బీసీలు అంతా కలిసి చిరంజీవి గారు బీసీలు కొంత సీట్లు ఇస్తే చిరంజీవి గారు పార్టీని ఓడించేశారు. సంక్షేమ పథకానికి పార్టీలే కలిసి ఇస్తున్నారు వీళ్ళు. అరే బాబు మీకు అధికారం ఇస్తారా అంటే రేపు పవన్ కళ్యాణ్ అన్నంటే అరే బాబు బీసీలు ఎస్టీలు మీరు నేను మనతో సంవత్సరం పంచుకున్నారో లేదో అనేది అంశాలు అంటే ఎవరికి తెలుసు అంటున్నా నాకు అర్థం కాలేదు సార్. మీకు కానీ కాపులు కానీ ఒక్కసారి ఆలోచించండి, ఐక్యం అవ్వండి, ఏదో ఐక్యత సాటించండి. రామ్మోహన్ లోహియ్ గారు ఇప్పుడు 1956లో చెప్పారు కాపులు బీసీలు దళితులు ఒకటవ్వాలే, రాజ్యాధికారం సాధించండి. ఎంతకాలం భిక్షపాత్రలు వేసిన భిక్షపాతకాలు తీసుకుంటారు మీరు 5,000 తో ఏం ఫైనల్ గా ఒక అంశం మాట్లాడదాం. నిన్న బీసీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి బీసీ వర్గాల ఓట్లు ఏ మేరకు కూటమికి బదిలీ అవుతుంది సార్? సంక్షేమ పథకాలనే బేసిక్ గా తీసుకుంటే ఖచ్చితంగా పథకాలు పవన్ సార్, మొదట్లోనే చెప్పా. బీసీ డిక్లరేషన్ సంక్షేమమే బీసీలు కావడానికి అభివృద్ధి అవసరం లేదంటే పథకాలు చాలా బాగున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తే నేను ఇచ్చిన బీసీ డిక్లరేషన్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అయితే ఏది అభివృద్ధిని సాధించి సంక్షేమం చేస్తారన్నది కల జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు, చంద్రబాబు నాయుడు గారు చేయలేరు. వచ్చిన డబ్బు అంతా సంక్షేమ పథకాలకే పెట్టాలి. రేపు అమ్మకి సంక్షేమ పథకాలు జరగవు, రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా పక్క రాష్ట్రాలు కూడా అమ్మితే తప్ప సంక్షేమ పథకాలు కొనసాగించడం జరగదు. ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉంది? అభివృద్ధి లేకుండా బీసీలు ఎక్కడ డెవలప్ అవుతారు? అభివృద్ధి లేకుండా ఎస్టీలు ఎక్కడ డెవలప్ అవుతారు? అభివృద్ధి లేకుండా కాపులు ఎక్కడ డెవలప్ అవుతారు? అభివృద్ధి లేకుండా మిగిలిన యానాదులంతా ఎక్కడ డెవలప్ అవుతారు? ఈ రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గమే డెవలప్ అవుతుంది. ఆ వెనకాల బాలేని కింద బతకాల్సిందే బీసీలు కానీ కాపులు కానీ ఈ దళితులు కానీ సమయం లేదు. రైట్ రైట్ సురేష్ గారు ప్రధానంగా ఇప్పుడు అక్షసత్యం గారు చెప్తుంది చంద్రన్న భీమా అనేది యాదృచ్ఛికంగా వచ్చిందా, లేకపోతే ఎట్లా అంటే గతంలో జనసేన పార్టీ ఈ వీటికి వ్యతిరేకం ఎవరైతే ముఖ్యమంత్రుల పేర్లు పెట్టుకోవటం ఏదైతే ఉందో వాటికి వ్యతిరేకం అన్న పరిస్థితుల్లో మరి ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి సార్? అక్షసత్యం గారు చెప్పింది రైటేనండి. పవన్ కళ్యాణ్ గారు అనే వాళ్ళు వ్యక్తులకి ఎవరైతే ఆయన వ్యతిరేకం చూడాలి. గతంలో చంద్రన్న భీమాని